రాక్షసి మొండిది అని ఎవరు పేరు పెట్టారు? అది వంశీ గారు అంటారు మొండిది అని చెప్పి, రాక్షసి అని ఆయన అంటారు, మా ఇంట్లో కూడా అంటారు, ఆల్మోస్ట్ నాతో ఉన్న వాళ్ళందరూ అంటారు. ఎందుకని వచ్చింది ఆ పేర్లు? ఎందుకని నేను అనుకున్న చేయాలి అనుకుంటాను అంతే. ఇంకా అనుకున్న దానికైతే కాంప్రమైజ్ అవ్వను. మా నాన్నగారు ఒకటి చెప్తారు, ఒకటి నువ్వు ఏదైనా అనుకున్నావు అనుకో, ఒక అంటే ఒక యుద్ధంలోకి వెళ్దాం అనుకో, సపోజ్ సారీ మనం ఒక యుద్ధంలోకి వెళ్దాం అనుకో, ఒకటి యుద్ధం చేస్తూ ఉండు, యుద్ధంలో చచ్చిపో పర్వాలేదు, గెలిచినా గెలవపోయినా యుద్ధం అయితే ఆపక అనేది మా నాన్న ఇదనమాట. అందుకే నేను ఏ పని మొదలు పెట్టినా ఆ పని చేయడానికే ట్రై చేస్తాను. ఆ పని రిజల్ట్ ఏమొస్తా మనకు తెలియదు, అది సక్సెస్ అవుతామా తెలియదు, జర్నీకి ఫైనల్గా డెస్టినీకి రీచ్ అవుతామా లేదో కూడా మనకు తెలియదు. కానీ బట్ అయితే నేను జర్నీ ఆపను అనుకున్న మాకు చేసే వరకు నిద్రపోను. ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ చేసేస్తా, ఆల్మోస్ట్ ఏదనుకున్నా చేస్తా. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోలేదు కానీ నేను నాకు పేరు అంటే బాగా ఇష్టం. ఏమంటారు ఆ ఇది ఉంటుంది నాకు, పేరు ఎడిక్షన్ ఉంటుంది బాగా నాకు. నేమ్ తెచ్చుకోవాలి, పేరు తెచ్చుకోవాలి, ఫేమ్ అవ్వాలి. అందుకని నాకు నా సబ్జెక్ట్ కూడా నాకు ఎంఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ రెండు చేస్తాను అనమాట నేను, పొలిటికల్ సైన్స్. సో అంటే ఒకటి పాలిటిక్స్ వైపు వెళ్ళాలని, ఒకటి గేమ్స్ వైపు వెళ్ళాలని, మూడు సినిమా. ఈ మూడే కదా పేరు డబ్బు ఉండేది. సో మనకు అప్పుడు అదే తెలుసు, పేపర్లో ఎప్పుడు న్యూస్ చూస్తే ఏమో సరే వసుంధరానేమో సాధించిన లేడీస్ వస్తారు, వెనక పేజ్ చూస్తే వీళ్ళు గేమ్స్ వాళ్ళు వస్తారు, ముందు పేజ్ చూస్తే పొలిటీషియన్స్ వస్తారు. సో ఈ మూడు తప్పితే వేరే దానికి ఛాన్స్ ఏదైనా అర్థమైపోయింది నాకు. సో అలా నలుగురితో సమానంగా కాకుండా నలుగురిలో ఒకళ్ళ ఉండాలి అనుకున్నా. అప్పుడు ఎంచుకునే క్రమంలో మన ఫినాన్షియల్ స్టేటస్ను బట్టి వాటిని బట్టి ఇది అనుకున్నా నేను. వచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యా డైరెక్టర్గానే ఇదే చేయాలి అని చెప్పేసి. ఫస్ట్లో అయితే ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి వద్దాము వచ్చిన తర్వాత ఫస్ట్ కొన్నాళ్ళు న్యూస్ రీడర్గా చేసా, సీ ఛానల్లో వాటిల్లో యాంకరింగ్లు చేసా, ఇవి చాలా చేసా. ఖాళీ ఉండి డబ్బింగ్ కూడా చెప్పేదాన్ని. 11 ఇయర్స్కే 10th ఎలా పాస్ అయ్యారు? అది మా నాన్నగారు, మా నాన్నగారు టీచరే కదా, అదే లెక్చరరు. అయితే మా నాన్నగారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ చెప్తారు. మ్యాథ్స్ బాగా ఫేమస్ అనమాట అక్కడ. ఏంటి నా చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చాలా ఫేమస్, మా నాన్న ఎంఎస్సి మ్యాథ్స్ అనమాట. సో అయితే నేను 10 ఇయర్స్ తర్వాత బాగా పెరిగాను, ఎందుకు బాగా హైట్ వెయిట్ పర్సనాలిటీ కొంచెం మంచిగా ఇదిగా తయారయ్యాను. అందరూ ఇంకా మీ అమ్మాయి 7th ఫిఫ్త్ అయినా అదే 5th క్లాస్ అయినా అలా అడుగుతున్నారు, 5th 7th 7th 10th తీసేశారు. ఓకే బాగా హైట్ పెరిగింది, ఆ దృష్టిగా ఏమి మాకు అక్కడే ఆగిపోయాను, మళ్ళీ తర్వాత పెరిగింది ఏమి లేదు. 11 ఇయర్స్కి 10th పాస్ అయిపోయారు, ఇంటర్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? నాకు ఇష్టం లేక ఫెయిల్ అయ్యాను. నేను చెప్పాను కదా నాకు నచ్చింది చేస్తే దాంట్లో నేను ఏమైనా చేస్తానని చెప్పాను. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు, నేను ఎంఈసీ తీసుకోవాలనుకున్నాను నేను. అప్పుడు మా ఊర్లో ఎంఈసీ లేదు, సో నేను గుంటూరుకొని విజయవాడదని జాయిన్ అవుతాను అమ్మా. సో అటు నుంచి ఐఏఎస్ అటైన వెళ్ళొచ్చు కదా అని చెప్పి నేను. అంటే మా నాన్నగారు నార్మల్గా డిగ్రీ చేయించి, మా నాన్నగారు మ్యాథ్స్ ఇష్టం కాబట్టి నేను కూడా ఏదో మ్యాథ్స్ లెక్చర్ అన్నాయి అలా చూశారు. మా నాన్న నాకు నచ్చేది కాదు. సో తర్వాత గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, గేమ్స్ అని చూశాడు. గేమ్స్కి మనకి ఫైనాన్షియల్గా సెట్ అవ్వలేదు. కబడ్డీలో ఛాంపియన్ అని కూడా, కబడ్డీ అయితే చెస్ ఆడతా, గేమ్స్ బాగా ఆడతా, రన్నింగ్లు ఇవన్నీ బాగా చేస్తా. స్కిప్పింగ్ అయితే అసలు వేరే లెవెల్లో చేస్తా. అయితే మా నాన్నగారు ఇంకా నన్ను ఎంపీసీ ఇచ్చారు అనమాట. నాకు మ్యాథ్స్ నచ్చదు, ఫిజిక్స్ నచ్చదు, సరే కెమిస్ట్రీ అంటే ఓకే చదువుతా. అంటే కెమిస్ట్రీ నాకు అంత ఇబ్బంది ఏం కాదు, మ్యాథ్స్ ఫిజిక్స్ నాకు చాలా చిరాకు, అందుకని తప్పిస్తా. తప్పి మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేసా. వినాలంటే వినాలని చెప్తా అంతే, ఇంకా నాకు వద్దంటే ఎందుకు జాయిన్ చేసాం, అన్ని ఇష్టం నా మీద వృత్తి ఇలాగే ఉంటుంది నాకు రాదు. ఒకరోజు టెస్ట్ పెడితే 0 కూడా తెచ్చుకున్నాం, ఏం రాయకుండా కావాలని. అప్పుడు నాన్నగారు ఏమనేవారు కదా, ఎందుకు బెల్ట్ తెగింది మా ఇంట్లో, తగినా సరే నేను అంతే మండిగా ఉంటా, కొట్టినా ఓకే అంటాక నేను మాత్రం మారు. అందుకనే వచ్చింది పేరు. అదే ఇంకా పేరు ఏముంటలే కానీ నేను ఆ విషయంలో గట్టిగా ఉంటా. మా నాన్నగారు బెల్ట్, మా నాన్న అంటే అందరికి హెడల్ అనమాట, మా నాన్నగారు అంటే బెల్ట్ ఉంటుంది, ఇంత చాలా వెడల్పోయిన బెల్ట్ ఉండేది. మా నాన్నగారు ఇన్షార్ట్ చేస్తారు, బెల్ట్ తీసారంటే అందరికి అసలు మామూలుగా ఉండదు. నాకు చాలా సార్లు పడ్డాయి అలాగా. కాలేజ్లో వార్డెన్ని కొట్టడం, ఇంకా ఈ కసంతా అక్కడ చూపించేదాన్ని, నాకు నచ్చకపోతే ఇంకా అట్లా చూపించేదాన్ని. కొట్టడం కాదు, కొట్టడం ఏముండదు కానీ గట్టిగా చెప్పేది అంటే మరి ఓవర్ చేశాడు, అతను పైకి వచ్చేసాడు, నాలుగు లబడి ఇలా ఏదో వచ్చేసాడు ఇలా అన్నా నేను. ఇంకా అంటే మరి నా అంతే ఎందుకు, అక్కడ ఏం జరగలేదు, నువ్వు చదవలేదు, మార్క్స్ 0 వచ్చింది, 0 వస్తే చెప్పు లేదా మా ఇంటికి పంపించు ప్రోగ్రెస్ రిపోర్ట్, నన్ను ఎందుకు పైకి వస్తావు నువ్వు అని చెప్పి ఇచ్చేసా. ఇంకా కాలేజీలో అంతే అంతే కదా, అప్పుడు మా టైంలో ఎలా ఉండేది అంటే స్నాక్స్ క్లోన్ వస్తే పట్లంగా వేసుకునే వాళ్ళు, భలే ఉండేది అప్పుడు. ఇంకా నడిచి వెళ్తుంటే చూడాలని చాలా కోరిక అనమాట అందరికి, అప్పుడు గాలికి సైకిల్కి గాలి తీసి అలా చేసేవాళ్ళు. సరే మొత్తం మీద పట్టుకుని వాళ్ళ ఇల్లు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని కూడా అలాగే చేయించుతారు. నాకేమో అట్లా అలా ఉంటే ఇష్టం, స్ట్రైట్గా కరెక్ట్గా మనకి ఏది అనిపిస్తే అలాగే ఉండడం నాకు ఇష్టం, అలాగే ఉన్నా. ఈ కంప్లీట్ మీ జర్నీలో
మీరు ఫేస్ చేసిన పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే కెరీర్ లైఫ్ లో కానీ వర్స్ట్ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? బాధ ఇబ్బంది నాకు అంటే ఒక టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత అసలు ఎట్లా అవ్వాలో అర్థమయ్యేది కదా. అసిస్టెంట్ గా చేస్తాము, అసోసియేట్ గా చేస్తాము, కోడెక్ట్ చేస్తాము, అసలు ఇప్పుడు కథ నచ్చాలి ఎట్లా, అసలు ఒక ఒక్కసారి జర్నీ డెస్టినీ తెలియకుండా చీకట్లో వెళ్ళిపోవడం అంటారు కదా, అట్లా వెళ్ళిపోయేదని ఎట్లా అనేది తెలిసేది కదా నాకు. సో ఇప్పుడు ఎంత నేర్చుకున్నా ఏం చేస్తా, వెళ్ళి కథలు చెప్పాడు ఓ ప్రొడ్యూసర్ కథ చెప్తుంటే ఏమనేవాడు తెలుసు, హీరో అన్న తర్వాత ఫైట్ చేస్తాడు, హీరోయిన్ అన్న తర్వాత అట్లా చెప్పరించే ఉంది కదా సరిగా, నాకు అర్థమైంది కదా ఎట్లా అసలు ఇట్లయితే ఎట్లా అవుతాం, మన దగ్గర డబ్బులు లేవు, మనం ప్రొడ్యూస్ చేయలేము, మనం ఊర్లో మీరు చేస్తాం వచ్చాము ఎలాగా అనేది నాకు అర్థమయ్యేది కదా. నాకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి, ఎంత స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుండి ఎలా కన్విన్స్ చేశారు అసలు ముందు పేరెంట్స్ ని నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్తాను అని? ఫస్ట్ ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాలి అంటే యాక్టింగ్ కోర్స్ వచ్చారు ఫస్ట్ అది చేస్తానని చెప్పి మా నాన్నగారు అడిగితే మా నాన్నగారు వద్దన్నారు, డిగ్రీ అయిపోయి జాయిన్ చేయనన్నారు. సో అసలు అప్పటికి నీ పట్టుదల అలా ఉంటే చేస్తాన్నారు. తర్వాత ఎంపీసీలో తప్పిన తర్వాత మళ్ళీ మొత్తం మీద రాసరి ఫినిష్ చేసి డిగ్రీ బిఏ తీసుకుని అక్కడి నుంచి డిగ్రీ ఫినిష్ చేసి నేను అప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను సినిమాలే చేస్తానని చెప్పి అప్పుడు మా నాన్న పట్టుదల ఫిక్స్ అయిపోయి ఓకే తెలిసిపోయింది కదా, మా నాన్నగారు కొంచెం ఎడ్యుకేటెడే కదా. సో ఓకేలా అయితే నీకు నువ్వు మాట వినేటట్టు వచ్చి మా నాన్నగారు తీసుకొని వచ్చి ఫస్ట్ సుమ వాళ్ళ దగ్గర జాయిన్ చేశారు. సుమా వాళ్ళ దగ్గర యాక్టింగ్ కోర్స్ అలా చేసుకుంటూ ఇంకా అక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళ త్రూనే చెన్నై ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డిప్లొమా చేసి ఒక 6 మంత్స్ అలాగా అక్కడ నుంచి మళ్ళీ వచ్చి తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి ఇంకా అలా జర్నీ స్టార్ట్ చేస్తాను అన్నమాట. మీరు ఒక్కరైనా సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు? ఏదో ఒక్కదాన్నే అంటే నాకు అన్నయ్య ఉండేవాడు, అన్నయ్య హ్యాండిక్యాప్ట్ అనమాట. అన్నయ్య అంటే కాళ్ళు చేతులు ఏది పనిచేయదు, బై బర్త్ కాదు, ఒక 11 మంత్స్ అప్పుడు 9 మంత్స్ అప్పుడు వచ్చింది నరాల వీక్నెస్. ఇంకా కాలు ఒక కాలు ఇలా తిరుగుతుంది, ఒక చెయ్యి ఇలా ఉండిపోతుంది, ఇంకా అన్ని మంచంలోనే ఉండేవాడు. ఇంకా ఏదైనా అన్ని మంచంలోనే చేయాలి, ఫుడ్ మంచంలోనే మనం పెట్టాలి, అన్ని చేయాలి. అలాగే మా అనే 22-23 ఇయర్స్ వచ్చేవాళ్ళకి అమ్మ నేను అమ్మ చేసేది, నాన్నగారు చేసేవాళ్ళు, నేను అందరం చేసేవాళ్ళం, భలే ఇష్టంగా చూసుకునేవాళ్ళం. ఇంకా తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా బాడీకి ఎక్సర్సైజ్ ఏమి ఉండదు కదా, సో ఇంకా డైజెషన్ సిస్టమ్ పాడైపోతుంది. అలా పాడైపోయి స్కిన్ మన పట్టు చీరలు బీరువాలో పెడితే అలా చిరిగిపోద్ది కదా, అలా చిన్న ఇదై స్కిన్ అలా ఇదైపోయి ఇంకా అలా చనిపోయాడు. అది చాలా ఇబ్బందిగా విషయం. ఇంకా అన్నయ్య నా తర్వాత ఒకరు పుట్టి చనిపోయారు, నాకన్నా ముందు అన్నయ్య చనిపోయి నా తర్వాత పుట్టిన తమ్ముడు పుట్టిన తర్వాత చనిపోయాడు వెంటనే నెలలో. దీని తర్వాత మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ తేజ గారి దగ్గర వర్క్ చేశారు? అవును. దీనికన్నా ముందు బిఫోర్ యాడ్స్ చేశారు? ఒక యాడ్ చేశాను గవర్నమెంట్ కోసమని, ఒక చేశాను అంతే. అది అది ఎలా యాడ్ ఎలా ఉంటుందంటే అంటే చెప్పాలి అంటే కాన్సెప్ట్ నేనే చెప్పా. అప్పుడు రాక్ క్యాసిల్ అని ఒక హోటల్ ఉండేది, అప్పుడు మేము అక్కడ సీరియల్స్ అలా షూట్ చేసేవాళ్ళం, అక్కడ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అలా వస్తూ ఉంటారు కదా. సో అప్పుడు నాకు ఏం తెలిసేది కాదు, అడిగేదాన్ని అంటే ఇలాగా దీనికోసం వస్తారు అని చెప్పాడు. అంతా 18 ఇయర్స్ 17 ఇయర్స్ కంప్లీట్ అయింది అంతే. అంటే నేను ఇంకా పల్లెటూరు నుంచి వచ్చాను కదా, ఇవన్నీ అంత తెలియదు కదా. సో సో అవి అలా వినేదాన్ని. అప్పుడు బాగా ఇది ఉంది ఏదంటే ఎయిడ్స్ ఎక్కువ ఇదిలో ఉండేది అప్పుడు. సో అప్పుడు దానికోసం అది ఉండేది అనమాట, ఎయిడ్స్ కోసం మీరు వాడండి యాడ్లు ఇస్తా ఉండేవాళ్ళు. ఆ తర్వాత నేను అప్పుడు అక్కడి నుంచి థాట్ లో నుంచి తీసుకొచ్చి ఒకడు హెల్మెట్ పెట్టుకొని వస్తా ఉంటాడు బైక్ మీద ఇంటర్కట్స్ అనమాట, ఒక ఇద్దరు హోటల్కి వెళ్ళి బుక్ చేసుకొని రొమాన్స్ లవ్ మేకింగ్ అదే చేస్తూ ఉంటారు. సో వాడు రిలాక్స్ అవుతాడు ఎందుకంటే బికాజ్ కండం వాడాను కాబట్టి అని చెప్పేసి. సో ఈమె ఇక్కడ వీడు కింద పడతాడు, వాడు నవ్వుతూ లేస్తాడు హెల్మెట్ ఉందని చెప్పేసి. అలా రెండు కంపేర్ చేస్తూ దానికోసం యాడ్ చేసాం అనమాట. అది మీకు మంచి పేరు తీసుకొచ్చింది కదా. అంటే పేరు అంటే తెలుసు అందరికి, కాదు అప్పుడు చాలా రోజులైందిలే ఇది, చాలా రోజులైంది ఎవరికి, ఇప్పుడు అసలు లేరు కూడా లేదు, ఇంటర్నెట్ లో కూడా లేదు ఇక్కడ. అది అప్పుడు ఒక దూరదర్శన్ కోసం చేసాము, టెలికాస్ట్ చేయడానికి అక్కడక్కడ చేయడానికి చేసాం అనమాట. అప్పుడు ఒక కండోమ్ యాడ్ అనేది ఫీమేల్ చేయడం అనేది రేర్ కదా ఆ టైంలో. తేజ గారి దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? తేజ గారి దగ్గర బాగుంటుంది అంటే ఆయన కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాడు కదా బేసిక్ గా, అంటే స్ట్రాంగ్ అంటే
కొంచెం భయపడతారు కదా ఎప్పుడైనా మీరు మిస్టేక్స్ చేసి ఆయన చెప్తారు. ఆయన వచ్చినప్పుడే నాకు ఇంటర్వ్యూ చేస్తాను అనమాట, నీకు తెలుసా నా గురించి అన్నాడు. అంత తెలుసు అన్నాను. అంటే నాకు చాలా థిక్ అంటే నేను అన్నాను అంటే ఓకే ఇప్పుడు అంటే పని చేసినా కూడా కొడతారా, పని చేసినా కూడా కొడతాను అంటే అప్పుడు థిక్ అంటాము, పని చేయకపోతే కొడితే అది కరెక్ట్ తప్పేమీ కాదు. సో నేనైతే పని చేయగలను, నేనైతే ఉండగలను అని చెప్పాను అనమాట. సరే ఓకే అయితే చూద్దాం అయితే అన్నారు అని జాయిన్ అయిపోన్నారు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నేను కాస్ట్యూమ్ కంటిన్యూటీ కోసం జాయిన్ అయ్యాను. 6 ఉండేవాళ్ళు, 15 ఒకటి మానేసాడు, తర్వాత 4 కూడా మానేశాడు, మొత్తం మీద ఫైనల్గా 3 అయిపోయాం అనమాట. సో నేను కాస్ట్యూమ్ ప్రాపర్టీ మళ్ళీ కెమెరామెన్ ఫాలో అయ్యేదాన్ని మళ్ళీ ఆర్టిస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చేదాన్ని అన్ని పనులు చేస్తాను. అసలు భలే మెచ్చుకునే వాళ్ళు ఆయన కూడా. నెక్స్ట్ అసలు అక్కడ బాగా నేర్చుకునే వాళ్ళు కూడా. ఓకే, గోదావరి తర్వాత శేఖర్ గారు పిలిచారు, ఇక్కడ ఉండగానే ఆయన పిలిచారు నన్ను. ఇక్కడ ఇది అయిపోతూ ఉండగా ఈయన మళ్ళీ ఇంకొక సినిమా స్టార్ట్ చేశారు. తేజ గారు వస్తావా జాయిన్ అవుతావా అని అడిగారు. అంటే నేను లేదే, నేను కొత్త డైరెక్టర్ దగ్గర చేస్తాను అని. అప్పటికి నాకు శేఖర్ గారు పిలిచారు. ఎందుకని అంటే డైరెక్టర్ అని ఏమో, నేను కూడా ఎక్కువసేపు ఏమో అసలు అట్లా ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఎంత ఎంత నేర్చుకున్నా ఇంకా వాళ్ళని ఫాలో అయిపోవడమే కదా, కొత్తగా అయితే ఏముండదు కదా కొత్త వాళ్ళ దగ్గర. అంటే నాకు ఎప్పుడు ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే ఒకసారి మనం వాళ్ళతో అర్థమైన తర్వాత ఓహో వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ టేకింగ్ ఇలానే ఉంటుంది, సో ఇంకోటి ఇంకోటి అలా చేయాలనేమి అనిపించలా నాకు. ఏమో నాకెందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో అప్పటికి నాకు శేఖర్ గారు పిలిచారు. శేఖర్ గారికి అప్పటికి ఆనంద్ రిలీజ్ అయ్యి మంచి పేరు ఉంది. సో కొంచెం నాకు అలాంటి సెన్సిబుల్ స్టోరీస్ సెన్సిబుల్ పర్సన్స్ అంటే ఇష్టం. సో అందుకని అక్కడ జాయిన్ అయిపోయి ఆయన అడిగారు నన్ను, తేజగా తీసేసారా నువ్వు వచ్చేసావా అన్నారు. తేజగా తీసేయలేదు, నాకు ఇష్టం లేక నేనే వచ్చాను, మీరు పిలిచారు కాబట్టి ఇప్పుడు మీకు అవసరం లేదు చెప్పండి నేను వేరే చోటు జాయిన్ అవుతా అని చెప్పాను. సో అక్కడ తీసేస్తే మీ దగ్గరికి మీరు రాలేదు అని చెప్పి చెప్పారు. అంటే ఊరికి నార్మల్గా అడిగాను అన్నారు వాళ్ళు కూడా. నెక్స్ట్ కృష్ణవంశీ, కృష్ణవంశీ గారు అక్కడ కృష్ణవంశీ గారు లాస్ట్ షెడ్యూల్ ఉన్నప్పుడు కృష్ణవంశీ గారు కాల్ చేశారు నాకు. అక్కడ చునియా అనే ఒక అమ్మాయి ఉంటుంది, ఇప్పుడు జీలో చేస్తుంది. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను బట్ నేను నాగార్జునగర్కి పిలిచారు, నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి, సో నువ్వు ఇక్కడ జాయిన్ అవుతావు అని అడిగింది. అడిగితే ఏమి ఒకసారి డైరెక్టర్ని అడుగు అని చెప్పాను. వంశీ గారు అడిగితే తమ్మారు వంశీ గారు ఇంటర్వ్యూ చేశారు. చేసి ఇలా ఇలా అనుకుంటున్నాము అంటే ఓకే, కానీ నేను చూస్తాను మీ దగ్గర కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది, ఎందుకంటే మీ గురించి అంతగా మంచిగా ఏం అనిపించలేదు బయట, మంచిగా ఏం చెప్పరు కదా, సో కొంచెం ఇబ్బంది ఉంటుందని చెప్పారు. అది నాకు నచ్చితే చేశాను. అసలు నువ్వు మాకు నచ్చాలి కదా అన్నారు. ఓకే అయితే ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పాను. అయితే ఓకే ఫస్ట్ జాయిన్ అవ్వు అన్నారు. జాయిన్ అయిన తర్వాత అంటే జాయిన్ అయ్యేవరకు జాయిన్ అయిన తర్వాత ఇంకా అసలు ఇప్పటికి స్టిల్ నా ఫేవరెట్ ఆయన. ఆయన వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. ఆయన ఇచ్చిన ధైర్యము, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, అన్నీ నేను ఏదైనా నేర్చుకున్నానంటే ఎక్కువ కృష్ణవంశీ గారి దగ్గర. ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అంటారు యాక్చువల్గా, ఎక్కువ స్క్రిప్ట్ అది లేకుండానే చేసేస్తుంటారు అప్పటికప్పుడు అని చెప్పేసి అంటారు. మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అలా అది ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడికి వచ్చి డైలాగ్స్ రాస్తారు, అక్కడికి వచ్చి కొన్ని వర్క్స్ అంటే క్రియేటివ్ పీపుల్ అంటేనే అది కదా. ఇప్పుడు క్రియేట్ చేయడం అనే అనుకున్న చోటే ఉండం కదా మనం, ఒకసారి రాసుకుని వస్తాం ఇక్కడికి రాగానే ఈ ప్లేస్ చూడంగానే, లేకపోతే వాళ్ళు వేసుకున్న గెటప్ వల్ల వాళ్ళు ఉండే విధానం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వల్ల అరే ఈ డైలాగ్ కదా, ఈ డైలాగ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది వాడితే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఆటోమేటిక్ ఏముంది ప్రాపర్టీ అన్ని మారిపోతాయి అనమాట సీన్ మారిపోయినప్పుడు. సో మళ్ళీ పరిగెత్తి పనిచేయాలి, అది కొంచెం కష్టమైన వరకు బట్ ఛాలెంజింగ్గా ఉండేది, నాకు అది నచ్చేది. మరి అదే కదా క్రియేటివ్ పీపుల్ మనం చూసుకోవాల్సింది అదే కదా, అంటే ఇదేమీ ఇది కాదు కదా, ఇక్కడ స్టాంప్ వేస్తే ఇంక అదే ఉంటుంది అని చెప్పడానికి. అలా అయితే సీన్ డెవలప్మెంట్, విజువల్ డెవలప్మెంట్ ఉండదు కదా. సో వాళ్ళతో డైరెక్టర్లతో పాటు మనం కూడా చేస్తే బాగుంటుంది కదా.